చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్నటి వాదోపవాదాల్లో కీలకమైనటువంటి రేపు జడ్జిమెంట్ రాబోతుంది. అందులో ఫస్ట్ ఇటు సిఐడి నుంచి వినిపించిన వాదనలో సీమెన్స్ అనేటువంటి సంస్థ బోగస్, అసలు సంస్థ కాకుండా ఇక్కడ తప్పుడు వాటితో ఒప్పందాలు చేసుకున్నారు, జీవోలనేమో సీమెన్స్ అన్నారు, ఇక్కడ వచ్చే డిజైన్ టెక్ అయింది అంటూ ఆ వాదన వచ్చింది. రెండోది వచ్చేటప్పటికి ఇందులో డబ్బులు చేతులు మారినాయి, వెళ్ళింది 371 కోట్లు, సీమెన్స్ నుంచి 3,300 కోట్లు రాలేదు, ఆ విధంగా మోసం జరిగింది, ఆ ఫైళ్ళు కూడా మాయమైపోయినాయి. కాబట్టి అది కూడా సర్వీసెస్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాశాక ఆ ఫైళ్ళు కూడా మాయం చేశారు, అదంతా తేల్చాలి. మరొక వైపున ఈ డబ్బుల్లో కొంత అమౌంట్ రూటింగ్ జరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చింది అన్నటువంటి ఈడీ తేల్చింది. కాబట్టి అది బాబు గారికే వచ్చింది అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే అంతకుముందు పెండియాల శ్రీనివాస్, తర్వాతన మరొక వ్యక్తి, ఇద్దరికి కలిపి డబ్బులు చంద్రబాబు గారికి వచ్చినాయి అన్నటువంటి విషయం, బాంబేకి సంబంధించినటువంటి వ్యక్తి ఇద్దరి దగ్గర కలిసి డబ్బుల్ని చంద్రబాబు డబ్బులు పట్టుకున్నామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. కాబట్టి దాంట్లో కూడా మేము వాళ్ళని విచారించాలి, వాళ్ళని నోటీసులు ఇస్తే వాళ్ళు అప్స్కాండ్ అయ్యారు కాబట్టి వాళ్ళ విషయం, ఇటు బాబు గారి విషయం ఇద్దరిది విచారించాలి. కాబట్టి ఈ టైంలో బెయిల్ ఇవ్వద్దు అన్నటువంటిది సిఐడి తరపున చేసినటువంటి వాదన. అయితే ఇందులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే ప్రశ్న ఒకటి కీలకమైంది. ఏంటి అంటే, మీ దగ్గర ఆయన దగ్గరికి ఆ డబ్బులు వచ్చినాయి అన్న ఆధారాలు ఉన్నాయా ఏమైనా అంటే, ఆ ఆధారాలు ఆయన్ని విచారిస్తేనే తేలుతుంది అన్న సిఐడి వాదన ఆధారంగా ప్రాథమిక ఆధారాలు ఆయనకి లేవు కాబట్టి కొట్టేయాలి, నెంబర్ వన్. అయితే రెండవది, ఇటు వీళ్ళు తెలుగుదేశం తరపున వాదించింది 17A, ఏదైతే వాదన వినిపించారో 17A ప్రకారం ప్రభుత్వ గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు, తప్పుడు కేసు, ఎన్నికలు కాబట్టి ఎన్నికల ముందు కావాలని ఈ కుట్రకు పాల్పడ్డారు, ఫైళ్ళు పోయాయంటాం అన్నటువంటిది వీళ్ళకి సహజమైపోయింది అన్నటువంటి వాదన వినిపించారు ఇటు హరీష్ సాల్వే తదితరులు. అయితే ఇందులో కీలకమైనటువంటిది, ఈ మధ్యకాలంలోనే అరెస్ట్ అయినటువంటి అచ్చెన్నాయుడప్పుడు ఇదే పిటిషన్ వేశారు, ఇదే హైకోర్టు తోసిపుచ్చింది. అదే సందర్భంలో బండి సంజయ్కి, అతను ఎంపీనే, ఆయన అరెస్ట్కి ఇట్లాంటిది ఎవరూ కూడా అనుమతి తీసుకోలేదు. అప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి ఆయన పైన అంటే కనుక, లేదా రాష్ట్రంలో గవర్నర్ అనుమతి తీసుకున్నారా, తీసుకోలేదు. లేదు మరొకటి, అంతకుముందు జరిగినటువంటి వాటిలో చూసుకుంటే రాజాసింగ్ అరెస్ట్, రాజాసింగ్ అరెస్ట్కి పర్మిషన్ తీసుకోలేదు, రాజాసింగ్ పోని గవర్నర్ అనుమతి తీసుకోవాలి కదా, అది కూడా తీసుకోలేదు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రులు కానీ లేదు ఇందులో, ప్రజాప్రతినిధులకు సంబంధించి దీని వ్యవహారాల్లో ఉంది. కాబట్టి అక్కడ ఇక్కడ ఒకటే చట్టం వర్తిస్తుంది కదా, చంద్రబాబు గారికి సపరేట్ చట్టం ఉండదు కదా. కాబట్టి 17A ప్రాతిపదికనైతే దాంట్లో మ్యాక్సిమం అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రాథమిక సాక్ష్యాలు లేవు అన్న ప్రాతిపదికన వదిలిపెట్టాల్సి ఉంటుంది, ఏం జరుగుతుందనేది చూడాలి.